మేలో జరగబోయే గుంటూరు ఆర్మీ ర్యాలీకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఎలా యాడ్ చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియపరచాము. మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అనేది కూడా ఈ వీడియోలో తెలియపరచాము, చూడండి. అలాగే ఆన్లైన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉండి సబ్మిట్ చేస్తే దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపించాము. ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, జీడీ ట్రేడ్మెన్ వాళ్ళకైతే 10th సర్టిఫికేట్ సరిపోతుంది, నర్సింగ్ క్లర్క్ టెక్నికల్ వాళ్ళకైతే ఇంటర్ కంపల్సరీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు. ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, అప్లోడ్ చేయని అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ joinindianarmy.nic ఓపెన్ చేయాలి. ఇక్కడ క్యాప్చా యాడ్ అవుతుంది, పైన ఏదైతే చూపిస్తుందో సేమ్ అదే ఎంటర్ చేసేయాలి. 8534710 కింద ఎంటర్ వెబ్సైట్, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టార్టింగ్ పేజ్లా వస్తుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ రైట్ సైడ్ JCOR అప్లై ఆర్ లాగిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇంతకుముందే సెలక్షన్కి వెళ్ళుంటే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఇక్కడ న్యూ రిజిస్టర్ అని ఉంది కదా, లెఫ్ట్ సైడ్ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. కంటిన్యూ మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫస్ట్ పేజ్ ఇలా వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో నంబర్ సేమ్ అలానే ఎంటర్ చేయాలి. మీ మార్క్ లిస్ట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో నేమ్స్ అయితే క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎలా ఉందో సేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అలానే ఎంటర్ చేయాలి. చూడండి, నేను ఎంటర్ చేశాను ఆల్రెడీ, అప్లికేషన్ చేసి చూపిస్తాను. చూడండి, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసేయాలి. లాస్ట్లో ఫోన్ నంబర్ కూడా ఎంటర్ చేసేయాలి. చూడండి ఒకసారి పైన చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేయడానికి ఉండదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ ఎడిట్ చేయొచ్చు, కానీ సపోజ్ ఏదైనా మిస్టేక్ చేస్తే ఎడిట్ చేయొచ్చు, కానీ ఈ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేయడం కుదరదు. కాబట్టి మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసుకోండి. మార్క్ లిస్ట్లో ఎలా ఉంటే అలానే ఎంటర్ చేయాలి. అన్నీ ఎంటర్ చేశాక ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, సబ్మిట్ చేసిన వెంటనే మన మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది, ఫైవ్ నంబర్ గల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను ఓటీపీ ఎలా వచ్చిందో కూడా, ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. 5 అంకెల గల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయాలి. 47213 సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మార్షల్ స్టేటస్ అన్మ్యారీడ్ అంటే పెళ్ళి కాలేదు అనేసి, మీ హైట్ ఎంత ఉంటే అంత సెలెక్ట్ చేసుకోండి, 170. క్వాలిఫికేషన్, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, 10th అయితే మ్యాట్రిక్, ఇంటర్ అయితే 10+2, డిగ్రీ అయితే గ్రాడ్యుయేషన్. మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ ఇప్పుడే జరుగుతుంటే అపియరింగ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోతే పాస్డ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ
కింద మెట్రికులేషన్ బోర్డ్ 10th బోర్డ్, స్టేట్ అయితే స్టేట్, ఓపెన్ స్కూల్ లేదా అదర్స్, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ. స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీదైతే సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. కింద స్టేట్, ఆంధ్రప్రదేశ్, 10th క్లాస్ చదివిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ మెట్రికులేషన్ ఆర్ 10th సర్టిఫికేట్ నంబర్, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంటుంది ఆ నంబర్, సర్టిఫికేట్ నంబర్, ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయాలి. మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ నంబర్ ఎలా అయితే మీ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేసేయాలి. కింద ఆర్ యూ రిమస్టరింగ్ క్యాండిడేట్ అంటే నో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చెప్పామంటే స్టేట్ ఆల్రెడీ మనం ఇందాక ఎంటర్ చేసాము, డిస్టిక్ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క జిల్లా. కింద తహసీల్ మండలం, మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ చేయనవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే చాలు. మీ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఇక్కడ పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్, యూజర్ నేమ్ అని ఉంది. యూజర్ నేమ్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి నేమ్, మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారో ఆ పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్లో మినిమం ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అలాగే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, నంబర్స్ మిక్స్ అయి ఉండాలి. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, సేమ్ కింద కన్ఫర్మ్ పాస్వర్డ్, అదే పాస్వర్డ్ కింద కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్షా, ఈ క్యాప్షాను కూడా ఎంటర్ చేసేయాలి. కింద సేవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్లో మై ప్రొఫైల్, అప్లై ఆన్లైన్, హిస్టరీ ఆఫ్ అప్లికేషన్, చేంజ్ పాస్వర్డ్, అడ్మిట్ కార్డ్, అఫిడవిట్, ఫీడ్బ్యాక్ ఆర్ క్వరీ, ఆధార్ వెరిఫికేషన్. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసామంటే మన యొక్క డీటెయిల్స్ని బట్టి ఇక్కడ యువర్ ఎలిజిబుల్ ఫర్ కరెంట్ ప్రొఫైల్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మన డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, హైట్ ప్రకారం మనకి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, జీడీ, టెక్నికల్ క్లర్క్, నర్సింగ్, నర్సింగ్, వెటర్నరీ, సోల్జర్, టెక్నికల్, ఏవియేషన్, ట్రేడ్స్మెన్. ఇక్కడ నేనైతే జీడీకి అప్లై చేసుకుంటున్నాను. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలో ఆ ట్రేడ్ మీద అప్లై మీద క్లిక్ చేసుకోండి. చూడండి, మనకి ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఇన్స్ట్రక్షన్స్ మీరు చూసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్లో చెప్పాలంటే ఇక్కడ సింపుల్గా ఫోటో అనేది 10 KB నుంచి 20 KBలో ఉండాలి. అలాగే మీ సిగ్నేచర్, సిగ్నేచర్ అనేది 5 నుంచి 10 KB సైజులో ఉండాలి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చూడండి నెక్స్ట్ స్టెప్స్, ఇక్కడ పైన గమనించినట్లయితే 5 స్టెప్స్. ఇక్కడ ఒకసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత 5 స్టెప్స్ మనకి వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఇన్స్ట్రక్షన్, పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇందాక ఇన్స్ట్రక్షన్స్ అయితే అయిపోయింది. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ జస్ట్ మీ ఫోటో అప్లోడ్ చేసి సిగ్నేచర్, సిగ్నేచర్ అయితే కంపల్సరీ లేదు, అప్లోడ్ చేయాలనుకుంటే అది మీ ఓన్ ఒపీనియన్. ఇక్కడ పక్కన రిలీజియన్, క్లాస్. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో అయితే ఈ 4 మాత్రమే ఎంటర్ చేయాలి. రిలీజియన్ హిందూ, మీ యొక్క రిలీజియన్ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ఇస్లాం, హిందూ అయితే హిందూ సెలెక్ట్ చేసుకోండి. క్లాస్, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సౌత్ ఇండియన్ క్లాసెస్ లేదా సౌతర్న్ జోన్, ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ముస్లిం అయితే ఇక్కడ ముస్లిమ్స్ అని ఉంటుంది, లేదంటే డైరెక్ట్ ఇది సౌత్ ఇండియన్ క్లాసెస్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిలీజియన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఫోటో ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. కింద అలాగే సిగ్నేచర్, సిగ్నేచర్ అయితే కంపల్సరీ లేదనే చెప్పాలి, కానీ అది మీ ఓన్ ఒపీనియన్, చేసుకోవాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోటో మాత్రం కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. చూడండి ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఫోటో అనేది 20 KB లోపు సైజ్, 5 to 20 KB లోపు ఉండేటట్టు చూసుకోండి. సిగ్నేచర్ అయితే అవసరం లేదు, మీరు అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఎస్ ఇదిగో చూడండి అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ ప్రతి స్టెప్కి ఇంక సేవ్ అని కంటిన్యూ మీ క్లిక్ చేస్తుంటే సరిపోతుంది. చూడండి నెక్స్ట్ పేజ్, ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క అడ్రస్, అడ్రస్ ఎంటర్ చేయాలి. హౌస్ నంబర్, అడ్రస్, విలేజ్, సిటీ, టౌన్, పిన్ కోడ్, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, టెలిగ్రామ్ ఆఫీస్,
మీకు అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ కింద విలేజ్, మీ విలేజ్ అనేది ఎంటర్ చేయాలి. సిటీ టౌన్, మీ యొక్క సిటీ లేదా దగ్గరలో టౌన్ ఎంటర్ చేయాలి. స్టేట్ డిస్టిక్ తహసీల్ మనం ఇందాక ఎంటర్ చేసాం. పిన్ కోడ్, మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, టెలిగ్రామ్ ఆఫీస్ ఉంది కదా, ఇదైతే కంపల్సరీ కాదు కానీ మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మొత్తం ఎంటర్ చేశాను. పర్మనెంట్ అడ్రస్ అని ఉంది, ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అని ఉంది. చూడండి మొత్తం ఎంటర్ చేశాను. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని మీరు క్లిక్ చేస్తే మొత్తం ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ కూడా వచ్చేస్తుంది. కింద సేవ్ అండ్ కంటిన్యూ. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు డీటెయిల్స్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఓన్లీ స్పోర్ట్స్ లేదా ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయని అవసరం లేదు, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ సపోజ్ స్పోర్ట్స్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేసి చూడండి స్పోర్ట్స్ లెవెల్ అని అడుగుతుంది. స్పోర్ట్స్ పొజిషన్స్, మీకు స్పోర్ట్స్ ఉంటే డిస్ట్రిక్ట్, ఇంటర్నేషనల్, నేషనల్ సర్టిఫికెట్ లేదా స్టేట్ లేదా యూనివర్సిటీ, ఏ సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, స్టేట్ అయితే చూడండి స్టేట్ సెలెక్ట్ చేసి స్పోర్ట్స్ పొజిషన్ రన్నరా విన్నరా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎన్సీసీ, ఎన్సీసీ ఉంటే ఎస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ అనే కాలం వచ్చింది చూడండి. ఇక్కడ ఏబిసి, ఏ సర్టిఫికేట్ మీకు ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పాన్సర్ ఉంటే ఇక్కడ సన్ ఆర్ బ్రదర్ ఆఫ్ ఆర్మీ పర్సన్ ఉంది కదా, అక్కడ కూడా సెలెక్ట్ అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ. చూడండి ఫైనల్గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇక్కడ మన మార్క్ లిస్ట్ యొక్క డీటెయిల్స్ అనగా మన మార్క్స్ కానీ రోల్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే ఫైనల్ స్టెప్ ఇది. చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను. జీడీ వాళ్ళకైతే 10th ఎంటర్ చేస్తే సరిపోతుంది. జీడీ లేదా ట్రేడ్మెన్ వాళ్ళు, నర్సింగ్ టెక్నికల్ వాళ్ళు అయితే, క్లర్క్ వాళ్ళు అయితే కంపల్సరీగా ఇంటర్ కూడా ఎంటర్ చేయాలి. ఇక మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ రోల్ నెంబర్, మీ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ సేమ్, ఇందాక ఎలా ఎంటర్ చేశారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అని ఉంది కదా, రైట్ సైడ్ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ సర్టిఫికెట్లోని మార్క్స్, మార్క్స్ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇవి ఆర్డర్ వైజ్ అయితే సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు, మీ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అదే ఆర్డర్లో అయితే సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు. ఎలాగైనా యాడ్ చేయొచ్చు, మీ మార్క్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ యొక్క మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మార్క్స్ అప్టైన్ ఉంది కదా, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఎంటర్ చేయాలి. పక్కన అవుట్ ఆఫ్ మార్క్స్, ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చాయనేది ఎంటర్ చేయాలి. చూడండి గ్రేడ్ పాయింట్స్ అంటే గ్రేడ్ పాయింట్స్ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను చూడండి, మీ మార్క్స్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలానే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి యాడ్ న్యూ రౌండ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ తెలుగు అనేది చూపేది కాబట్టి అదర్స్, మీ మార్క్ లిస్ట్లో ఏదైనా సబ్జెక్ట్ ఇక్కడ చూపించకపోతే అదర్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కింద మనకి అదర్స్ సెలెక్ట్ చేసుకుని మన యొక్క సబ్జెక్ట్ లేని దాన్ని ఎంటర్ చేసుకోవచ్చు. సేమ్ మిగతా అంతా సేమ్ ప్రాసెస్, మార్క్స్ ఎలా ఉంటే అలానే ఎంటర్ చేసేయాలి. యాడ్ న్యూ రో ఇలా ప్రతి సబ్జెక్ట్కి అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇవి ఆర్డర్లు అయితే ఎంటర్ చేయని అవసరం లేదు, ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఎంటర్ చేసేయాలి. మార్క్స్ ఉంటే మార్క్స్ ఎంటర్ చేయొచ్చు, హిందీ ఉంటే హిందీ కూడా ఎంటర్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్ ప్రతి సబ్జెక్ట్ యొక్క మార్క్స్ ఎంటర్ చేసేసాను. మీ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ మీరు ఎంటర్ చేసేయాలి.
సపోజ్ ఇక్కడ ఏదైనా మిస్టేక్ మీరు ఎంటర్ చేసి ఉంటే మళ్ళీ ఇక్కడ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి, ఆ ఎడిట్ సింబల్ మీద నొక్కితే ఇక్కడ మనం కరెక్షన్ కూడా అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేసి ఉంటే అది కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కరెక్షన్ చేసి అప్డేట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. చూడండి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ ఆధారంగా మీ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఇప్పుడు నేను 10th మార్క్ మాత్రమే ఎంటర్ చేశాను కాబట్టి జీడీకి ట్రేడ్ మెంట్ చూపించింది. అదే ఇంటర్ కూడా ఎంటర్ చేసి ఉంటే ఇక్కడ కింద టెక్నికల్ నర్సింగ్ క్లర్క్ కూడా చూపించేది. ఇక్కడ జీడీకి అప్లై చేశాను కాబట్టి సోల్జర్ జనరల్ డ్యూటీ. ఇక్కడ కంటిన్యూ కంటిన్యూ మీ క్లిక్ చేయాలి. ఇక్కడే మార్చుకోవాలనుకుంటే ట్రేడ్స్ మెన్కి మార్చుకోవాలనుకుంటే చేంజ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ ట్రేడ్స్ మెన్ కూడా మారిపోతుంది. ఇక్కడ చూడండి మీరు ఇక్కడే పొరపాటు చేస్తే చాలామంది ఇలా రాగానే అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిందని ప్రింట్ తీసేసుకుంటారు, కానీ చాలా పొరపాటు ఇక్కడ. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది సబ్మిట్ మీద క్లిక్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేసేది లేదు. మీరు ఏదైనా డీటెయిల్స్ మళ్ళీ మిస్టేక్ ఉందనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మీ యొక్క డీటెయిల్స్ని ఎడిట్ చేసి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అప్లికేషన్, ఓకే మీద క్లిక్ చేసి ఇలా మెసేజ్ వస్తేనే మీకు సబ్మిట్ అయినట్టు. ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయం. చూడండి ఇక్కడ కింద ఎడిట్ ఆప్షన్ వచ్చింది. మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. కింద ఇక్కడ ఎడిట్ అని వస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు. చూడండి అప్లికేషన్ అయితే అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్లో తెలియపరచండి. ఇక్కడ లాగౌట్ అయితే సరిపోతుంది. లేదు మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్ ఇక్కడ చెక్ చేసుకోవాలనుకుంటే హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రోల్ నెంబర్ అయితే ఇంకా జనరేట్ అవ్వలేదు, ఆన్లైన్ క్లోజ్ అయ్యాక రోల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ట్రేడ్ మీరు ఏ ట్రేడ్కి అప్లై చేశారనేది చూపిస్తుంది, ఏ రోజు అప్లై చేశారనేది డేట్ టు టైంతో సహా చూపిస్తుంది. సపోజ్ ఎప్పుడైనా మీరు ఎడిటింగ్కి అనేది ఓపెన్ చేస్తే ఆ డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది, క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసిన తేదీ కూడా ఇక్కడ చూపిస్తుంది. స్టేటస్ ఇక్కడ స్టేటస్లో చూసినట్టే సబ్మిటెడ్ ఇది అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఒకసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మీకు డౌట్గా ఉంటే ఇక్కడ స్టేటస్లో సబ్మిటెడ్ అని చూపిస్తే సరిపోతుంది. వ్యూ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది చూపిస్తుంది. క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి వ్యూ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది చూపిస్తుంది. లాగ్అవుట్ చేస్తే సరిపోతుంది.